प्लीज सब्सक्राइब माय चैनल ना वीडियोस कनक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि अंदरिकी नमस्कारम నందమూరి బాలకృష్ణ బోయపాటి సీను కాంబినేషన్ అంటే ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్గా టాలీవుడ్లో నోటెడ్ అయింది. ఇప్పటికే వీరి కాంబినేషన్లో సింహ లెజెండ్ అంటే రెండు బ్లాక్ బస్టర్లు హిట్లు వచ్చాయి. ఇప్పుడు ద్వారకా క్రియేషన్స్ నిర్మాణ సారథ్యంలో అఖండ సినిమా వస్తుంది. దీనికి సంబంధించిన టైటిల్ టీజరు ఉగాది సందర్భంగా విడుదల చేశారు. అయితే బాలకృష్ణ ఒక టీజర్ విడుదల చేసినా, టీజర్ ఒక లుక్ విడుదల చేసినా దానికి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అఖండ విషయంలో మాత్రం ఆ అరుదైన విషయం అనేది చాలా ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అభిమానుల్లో కానీ సాధారణ ప్రేక్షకుల్లో కానీ. అందులో బాలయ్య చెప్పిన డైలాగ్ కానీ ఒక లుక్ కానీ, కపాలం పగిలిపోద్ది అని చెప్పిన డైలాగ్ ఆ ఇంపాక్ట్ అనేది చాలామందిని ఆకట్టుకోగలిగింది. అలాగే తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్, ఆ ప్రజెంటేషన్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంది. మామూలుగా బాలకృష్ణ ఏ టీజర్ విడుదల చేసినా సింహం అనే ఒక పదం లేకుండా ఉండలేరు. బట్ అలాంటి పదం లేకుండా సరికొత్తగా అలా ఒక పవర్ఫుల్నెస్, బాలయ్య టీజర్ అంటే సినిమాల్లో ఆయన అమ్మాని లాసించే ఒక పవర్ఫుల్ డైలాగ్ అనేది, ఆ పవర్ఫుల్ పవర్ అనేది తగ్గకుండా పర్ఫెక్ట్గా ఉండేలాగా బోయపాటి ఈ టీజర్ను ప్రజెంటేషన్ చేయటం చాలామందిని ఆకట్టుకుంది. అందుకే ఒక రిపీటెడ్గా ఈ టీజర్ను అందరూ చూస్తూ ఉన్నారు. నిజానికి మిగతా హీరోలలాగా బాలకృష్ణ సినిమాలకి పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. ఆ సినిమా కనుక ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయగలిగిందంటే ఇక దాన్ని ఆపటం ఎవరి తరం కాదనమాట. సింహ లెజెండ్ విషయంలో అదే జరిగింది, ఇప్పుడు అఖండ టీజర్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇంకో జెన్యున్గా ఈ టీజరు విడుదలైన రెండు రోజుల్లోనే 13 మిలియన్ వ్యూస్ వరకు జెన్యున్గా రాబట్టుకోవడం అనేది ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. మిగతా హీరోలుగా సినిమాలకి ప్రమోషన్ చేస్తారు, టీజర్ రికార్డులు అని ఇవన్నీ క్రియేట్ చేస్తారు. బాలకృష్ణ సినిమాలకు అవసరం లేదు, బాగుంటే చాలు. అఖండ విషయంలో అదే జరిగింది. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరొకసారి వకీల్ సాబ్ తర్వాత మళ్ళీ తమన్ ఈ సినిమా టీజర్కి అందించిన మ్యూజిక్తో కూడా ఆయన మళ్ళీ అమ్మాలన ప్రశంసలు అందుకోవడం జరుగుతుంది. అలాగే బోయపాటి సీను ఆయనకున్న నెగిటివిటీ అంటే కొంచెం గ్రావిటీని మిస్ అవుతారు అన్నారు. బట్ ఈ టీజర్లో కూడా గ్రావిటీని మిస్ అయ్యారు కానీ బట్ ప్రజెంటేషన్ మాత్రం ఆయన ప్రజెంటేషన్తో మరొకసారి బోయపాటి సీను అంటే ఇది అని చెప్పేసి ఆయన నిరూపించడం జరిగింది. ఒక విధంగా ఈ అఖండ టీజర్ ఈ మధ్యకాలంలో KGF 2 తర్వాత విడుదలైన వాటిలో ఒక పవర్ఫుల్ టీజర్గా అభిమానులను కానీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సఫలమైందని చెప్పుకోవచ్చు. బాలకృష్ణ అభిమానులు గురించి చెప్పాలంటే వాళ్ళు చాలా జెన్యున్. బాలకృష్ణ అభిమానులు బాగుందంటే బాగుందంటారు, బాగోలేదంటే మొహం మీద బాగోలేదని చెప్పేస్తారు. బట్ అఖండ విషయంలో వాళ్ళు చాలా బాగుంది, చాలా సాటిస్ఫై అయ్యారు. సో అందువల్లనే ఈ టీజర్ అనేది ఇప్పుడు చాలా ఒక టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. అలాగే మెగా హీరోల అభిమానులు చూసుకుంటే కనుక అది ఎలా ఉన్నా సరే చాలా పాజిటివ్గా సపోర్టివ్గా ఉంటారు. బట్ బాలకృష్ణ అభిమానులు అలా కాదు, బాగుందంటేనే బాగుందంటారు. సో అఖండ విషయంలో వాళ్ళు డబుల్ ట్రిపుల్ తమను చాలా సాటిస్ఫై చేసిందని చెప్పేసి బోయపాటికి వాళ్ళు థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు.